రకమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నానన్న ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం అనేది కాదు. అసలు మాట్లాడుతున్నాను మనదాన్ని కూడా ఎవరు మర్చుకుంటూ పంచుతారని చెప్పేసి మా యొక్క ఆలోచన. అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనే విషయానికి వస్తే పిల్లల స్థాయిలో చూసుకున్నాం మనము స్కూల్ పిల్లల స్థాయిలో లేకపోతే కాలేజ్ పిల్లలకి కాలేజ్ పిల్లలకు మహిళలకు సంబంధించిన చూసుకున్నప్పుడు ఏమైతుందంటే వాస్తవాన్ని గురించి మనకు మంచి జరిగినప్పుడు మనం మాట్లాడుకోవడానికన్నా చెడు జరుగుతుంది అని అన్నప్పుడు కన్నా ఎక్కువ మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సిచ్యువేషన్స్ కూలి పని చేసుకునే ఆడవాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా ఇలాంటి చాలా జరుగుతుంది. అది చూస్తున్నాము భరిస్తున్నాము కానీ కొన్ని విషయాలలో ఇది నీకెంత తెలుసు ఇది నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా అని చెప్పేసి ఒక అపోహలు కూడా వాళ్ళ నుంచి వస్తుంది. కానీ అది చూపే చూపు కానివ్వండి మాట్లాడే పద్ధతి కానివ్వండి ఆ థింకింగ్ కానివ్వండి అన్నీ కూడా ఆ భరించే వాళ్ళకి తెలుసు కానీ బయట చెప్పుకోలేని పరిస్థితులలో చాలా మంది సతమతం అయిపోతా ఉంటుంది. సరే అని చెప్పేసి ఒక క్వశ్చన్ మేడం, చాలా మంది మహిళలు తన కట్టుబొట్లో కూడా ఆచారాల్లో కూడా ఉండవు శారీలు కానీ బ్లౌజుల విషయంలో కానీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బట్టల విషయంలో అనడానికి లేదండి, ఎందుకంటే ఏ బట్టలు వేసుకోలేదు అని చెప్పేసి ఒక ఏ బట్టలు అందవిహీనంగా ఉన్నాయి అని చెప్పేసి 9 నెలల అమ్మాయి బట్టలు ఏ బట్టలు బాగా లేవు అని చెప్పేసి ఒక 6 సంవత్సరాల పాప పైన ఒక 65 మంది వృద్ధులు అత్యాచార యజ్ఞానం పాల్పడ్డారు. అంటే ఇక్కడ బట్టలు కాదు చూసే చూపు చూసే పద్ధతి చూసే విధానము. అంటే మహిళలు కూడా ఆ డ్రెస్సులో చూసి అబ్బాయిలకు జెంట్స్ కూడా చూసే వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది? సినిమాల్లో చూడండి ఒకసారి కుటుంబం బిడ్డ తండ్రి పోని స్టేజ్లో ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇటువంటి సమాజంలో మార్పు రావాలండి, దానికి సమాజంలో మార్పు రా చట్టాలు ఉన్నప్పటికీ కూడా జరిగిన తర్వాత చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయడం కాదు, జరగక ముందు అట్లాంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి జరిగింది. పాలకులు కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనుకుంటారా? పాలకుల విషయంలో ఇవాళ పాలకులు చట్టాలను పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేశాంకో అయిపోదా? పాలకులు ఎక్కడి నుంచి వచ్చారు? మన నుంచి వచ్చారు. పాలకులకు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు? మన ఇళ్లలో నుంచి వచ్చిన పాలకులు. పాలకులకు పెద్ద కొమ్ములు ఉండి పెద్ద రవి ఉండి చేసేది ఏం కాదు. సమాజం మార్పు రావాలి, ఒక కుటుంబంలో మార్పు రావాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళను గౌరవించే తత్వం కొన్ని సొసైటీలో అడ్వకేసీ కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం మీదనే కదా. ఇప్పుడు ఏమో మీరు సమాజం అంటున్నారు, మరి అడ్వకేసీ ఎందుకు? వ్యక్తి మార్పు, వ్యవస్థ మార్పు, వ్యవస్థలో మార్పు కోసం అని చెప్పేసి కార్యక్రమాలు ఎన్ని దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అవి ప్రభుత్వం చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఇలా అన్ని సొసైటీస్ వచ్చేసి ప్రజలలో మార్పు మంచితనంతో కూడిన మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది.